కృషభరాశి వారికి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో, సానుకూలమైనటువంటి వాతావరణంలో ఈ వారం మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయంగా నిర్ణయం తీసుకోవడానికి ఏ పార్టీలో చేరాలనే విషయం గురించి తెలుసుకోవడానికి మీరు సన్నిహితులందరితో సమావేశమయ్యి ఒక నిర్ణయం తీసుకొని అందరి అభిప్రాయాల ప్రకారం పార్టీలో చేరతారు. ఏ పార్టీలో చేరినా మీ విజయానికి వచ్చినటువంటి టోకా మాత్రం ఏమీ లేదు. ఆ విషయాన్ని మీరు స్పష్టం చేసుకునే క్లారిటీ తెచ్చుకునే చేరతారు. అదేవిధంగా మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వెండి బంగారం లాంటి విలువైనటువంటి ఆభరణాలని కొనుగోలు చేస్తారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేస్తారు. పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సంతాన సంబంధమైన విషయాలు ఉన్నటువంటి దిగులు తీరిపోవడానికి కొంత సమయం పడుతుంది. కార్యాలయంలో మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువర్గం తోకపొడిచి వెళ్ళిపోతారు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో రిటర్న్గా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఎవిడెన్సుల్ని, ఆడియో వీడియో టేపుల్ని మీరు సిద్ధం చేసి దగ్గర పెట్టుకుంటారు. మీ పని మీరు చూసుకుంటారా లేదా నాజోలు రాకుండా మీ పని మీరు చూసుకోండి, లేదంటే ఇవన్నీ బయటపెడతారు. ఏం కావాలో చెప్పడని గట్టిగా నిలదీయటం జరుగుతుంది. వాళ్ళ ప్రాణం మీ చేతుల్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. శత్రువర్గం మిమ్మల్ని ఏమీ చేయలేక ఆఫీసులో ఉన్న పెత్తనం మొత్తం మీకే అప్పగించి ఏమి మాట్లాడకూడగా నల్లుల్లాగా నలిపేసిన నల్లుల్లాగా ఉండిపోవటం అనేది జరుగుతుంది. మాత్రమైనటువంటి వ్యూహం మీరు పనినటువంటిది ఫలిస్తుంది. అణగారిపోయిన వాళ్ళకి, వీళ్ళ వల్ల దెబ్బతిన్న వాళ్ళకి, వీళ్ళ వల్ల నానా కష్టాలు పడ్డ వాళ్ళకి మీరు న్యాయం చేస్తారు, ధర్మాన్ని నిలబెడతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. డబ్బులు తీసుకోవడానికి, లంచాలు తీసుకోవడానికి, పెద్ద మొత్తంలో డబ్బులు రావడానికి అనేక రకాల అవకాశాలు వచ్చినా పైసా కూడా మీరు ముట్టరు. ఇలాంటి సొమ్ము నాకు అక్కర్లేదు, నేను నాకున్నది చాలు, నేను సంపాదించుకుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, ఇలాంటి పనులు నేను చేయని చెప్పని ఎదుటి వాళ్ళకి స్పష్టంగానే చెప్పేస్తారు, సున్నితంగా తిరస్కరిస్తారు. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టుపరమైన వ్యవహారాలు ఇవి మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి, సానుకూల పడతాయి. అదే కోణంలో సహోదర సహోదరి వర్గానికి అంతో ఇంతో సహాయం చేస్తారు, అండగా నిలబడతారు. ఈ అన్నదాన సత్రాలకి, దేవాలయాలకి, అనాథాశ్రమాలకి మీ చేతనైనటువంటి సహాయాన్ని అందిస్తారు. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. అంతా కూడాను మంచంతా మంచెత్తులోనే ఉంది, మనం చూసే దృక్పథంలోనే ఉంది అనే కోణంలో మీరు ఆలోచన చేస్తారు. అదేవిధంగా జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు పాశుపత కంకణం ధరించాలి. అనువంశికంగా వస్తున్నటువంటి, తరతరాలుగా వస్తున్నటువంటి వ్రతాలని, నోముల్ని విధి విధానంగా చేయాలి. అదే కోణంలో మీకు ఇష్టమైన అమ్మవారికి దైవికం అనే పొడితోటి ధూపం వేయాలి. సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయాలి. ఎరుపొత్తులు లేక పసుపొత్తులతోటి, అష్టములుగా తైలంతోటి అమ్మవారికి దీపారాధన చేయటం వల్ల అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబం మొత్తానికి కూడా మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. ఈ ఆడవాళ్ళు విధి విధానంగా చేసేటటువంటి వ్రతాల వల్ల, నోముల వల్ల అనేక రకాలైనటువంటి శుభాలు జరుగుతాయి. అందుకే అంటారు, ఆమె నోములు ఫలించినాయి, ఆమె వ్రతం ఫలించింది, అందుకే బిడ్డలు ఇంత గొప్పవాళ్ళు అయ్యారు.
అందుకే ఈ నష్టైశ్వర్యాలు వచ్చాయి. నా నోములు పండినటువంటి వేళ నా ఇంట మనవడు పుట్టాడు అని సంతోషపడతారు. దేనికైనా ఒక మంచి జరిగినప్పుడు రిఫరెన్స్ ఇవ్వాలంటే నోములు వ్రతాలనే ప్రధానంగా తీసుకుంటారు. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. కనుక ఈ విషయాలన్నీ కూడా మన సాంప్రదాయాల్లో ఉన్నాయి. కనుక మనది గొప్ప హైందవ సాంప్రదాయంలో మనం ఉన్నాం కనుక ఇవన్నీ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్ని కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.